పవన్ కళ్యాణ్ గారు వచ్చి తమ కార్యకర్త పైన అంజు యాదవ్ దాడి చేసింది, దానిపై ఆమె పైన చర్యలు తీసుకోమని చెప్పని ఆయన ఫిర్యాదు చేశారు. మేము డిసిప్లినరీ అంశానికి సంబంధించి మేము విచారణ కోరుతాము, వాటికి సంబంధించి మేము ఇద్దరి విచారణ ఆయన ముఖ్యమంత్రి గారు డిస్ట్యూమ్ తగలబెట్టాలనుకోవటం కూడా నేరమే, కావున వారిద్దరి స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసి అప్పుడు దానికి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే అంజు యాదవ్ మీద చర్యలు తీసుకోము అని చెప్పారు. అంజు యాదవ్ మీద చర్యలు తీసుకోము అని చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఇది దేశం మొత్తం చూసింది, ఏది ఆమె కొట్టడం. వకీల్ సాబ్ పోయి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఎస్పీ గారికి? అంటే ఆయన చూడలేదా? ఆయన చూస్తే ఆయన ముందుగానే దీనిపైన ఇద్దరికీ నోటీసులు ఇచ్చేసి శాఖాపరమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఎందుకు చేయలేదు? చెయ్యరు. ఎందుకు చేయరు? అక్కడ డిస్ట్యూమ్ తగలబెట్టాలనుకుంది ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి డిస్ట్యూమ్ తగలబెట్టాలనుకున్నప్పుడు ఆ తగలబెట్టాలనుకున్నటువంటి వ్యక్తిని కొట్టింది అని అంటే అంజు యాదవ్ ఖచ్చితంగా గవర్నమెంట్లో మార్క్స్ వస్తాయి ఆమెకి. జగన్మోహన్ రెడ్డి గారు మార్క్స్ వేస్తారు ఆమెకి. ఇంకా ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారు మార్క్స్ వేసినప్పుడు ఇక్కడ ఎస్పీ గారు ఏం చర్యలు తీసుకుంటారు? అంటే ఎవరైతే నా డిస్ట్యూమ్ తగలబెడుతున్నారో వాళ్ళు కొట్టండి అని చెబుతారు వాళ్ళు. అట్లాంటప్పుడు ఇంకెక్కడ ఇదైద్ది? ఆయన స్పష్టంగా చెప్పారు, అసలు దాంట్లో ఇంకా ఏమీ లేదు, 2-0. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అన్నది ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే, ఇంకేదన్నా చర్యలు ఉంటే ఆ డిస్ట్రిక్ట్ బొమ్మ తగలబెట్టాలనుకున్న అతని మీద కేసు కట్టి అతన్ని ఏదైనా 14 రోజులు రిమాండ్ చేస్తారు తప్ప అంజు యాదవ్ మీద డిసిప్లినరీ యాక్షన్ కాదు కదా. ఒక పేపర్లో నోటు కూడా, కనీసం మెమో కూడా ఇవ్వరు. కనీసం మెమో కూడా అంటే చిన్న సంజాయిషి కూడా ఇవ్వరు. అందుకని అంజు యాదవ్కి ఇక క్లీన్ చిట్, ప్రమోషన్ కన్ఫర్మ్. ఇప్పుడు ఆమె సిఐగా ఉంది కదా, తొందరలో డిఎస్పీ అయ్యి ఎక్కడన్నా ఒక మంచి పోస్ట్ చూసుకొని పోలీస్ స్టేషన్ చూసి ఆమె తొందరలో పోస్టింగ్ ఇవ్వబోతున్నారని మాత్రం మనం దీన్ని బట్టి భావించవచ్చు. అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పోయి కంప్లైంట్ ఇచ్చిన దాకా ఆ కేసుకు సంబంధించి 4 రోజులు అయితే ఎస్పీ గారు దాని మీద ఏం చేయాలో కూడా ఆలోచించలేకపోయారు. అది ఇంకా మనం దాని గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకున్నాం, అవసరం, టైం వేస్ట్. నెక్స్ట్ పవన్ నాలుక చీరేస్తా వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్. ఆయన సుధాకర్ బాబు సంతనోతలపాడు శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీలో యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశాడు. ఒకసారి ఆయన బయట అయ్యండి. వాలంటరీ వ్యవస్థని కామెంట్ చేసిన నీ నాలుకని 1000 సార్లు కోస్తామని చెప్పంటున్నాం, నీ నాలుకని చీరేస్తామని చెప్పంటున్నాం. వాలంటరీ వ్యవస్థకు సంబంధించిన మాటలను తక్షణమే పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోమని చెబుతున్నాం. నువ్వు సినిమాల్లో తైతక్కలాడితే నీ సినిమాలు హిట్ చేసిన వాళ్ళల్లో, నీ సినిమాకి అభిమానులుగా మారిన వాళ్ళల్లో 80% పైచులుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెద్ద కులాల్లోని పేదవాళ్ళందరూ ఈ రోజున ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్నారంటే, డోర్ డెలివరీ చేయగలుగుతున్నామంటే ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారానే జరుగుతుందని నీ మొత్తం నీ గ్రౌండ్ శూన్యమైపోయింది. ఇన్ని రోజులు నిన్ను గౌరవించిన అనేక మంది పెద్దలు నిన్ను చూసి చాలు. ఇక సుధాకర్ బాబు సంతనోతలపాడు నియోజకవర్గంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక గెలవటం అన్నటువంటిది రేపు రాబోయే ఎన్నికల్లో అసాధ్యమైనటువంటి పని. ఎప్పుడైతే ఆయన 1000 సార్లు నాలుగు కోస్తున్నారు, ఎవరైనా ఒకసారి కోస్తారు కానీ 1000 సార్లు ఎట్లా కోస్తారు నాలుక? అంటే 1000 సార్లు కొయ్యాలన్నంత కోపంతో ఆయన ఉన్నట్లున్నాడు. మరి ఆయన ఆవేశం ఇప్పుడు ఏ స్థాయి అయితే దాటి మాట్లాడాడో, ఇప్పుడు జన సైనికులు వీర మహిళలు ఇప్పుడు దీని మీద ఒక స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళు ఇందాటి నుంచి దీని మీద ఒకటి మొదలుపెట్టారు. సుధాకర్ బాబు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ ఆయన సంతనోతలపాడులో నుంచోవాలని ఉన్నారు. సరే, సీట్ ఏదో మారుస్తారంటున్నారు, అక్కడ ఆయనకు పూర్తి వ్యతిరేకతే ఉంది. మరి పరిస్థితులు కూడా అక్కడ ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన అక్కడ ఓడించడానికి, అంటే నువ్వు నేలకు కోస్తున్నావు కదా, నేలక నువ్వు అధికారం ఉంది కాబట్టి నువ్వు మాట్లాడావు కదా, అధికారం లేకుండా చేస్తే నువ్వు ఇంట్లో కూర్చుంటావు కదా, బట్టి వాళ్ళు ఆ రకంగా ప్రిపేర్ అయిపోయారు. అందుకని ఆయన ఓడించడానికి, రాజకీయంగా ఆయన్ని దెబ్బతీయటానికి పూర్తిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు కొంతమంది లీడర్లు మాత్రమే మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు మరలా కూడా ఎవరైతే ఎస్సీ శాసనసభ్యుల చేత పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా తిట్టించాలని చెప్పని ఈ యొక్క వ్యూహంతో వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అంటే ఇక్కడ వాలంటీర్లని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నాకు తెలిసి ఆయన ఏమనలేదు. ఏమన్నారు ఆయన? వైసీపీ పెద్దలు ఈ డేటాని సేకరించి వాళ్ళు ఈ క్రిమినల్స్ యాటిట్యూడ్స్ పాల్పడుతున్నారన్నారు. వాలంటీర్స్కి ఇస్తున్నటువంటి 5,000 రూపాయల జీతంతో 166 రూపాయల 33 పైసలతో మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మీకున్న శక్తికి, మీకున్న యుక్తికి, మీకున్న మేధస్సుకి, లేదా మీకు పడుతున్న కష్టానికి నేను రేపు ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే మీకు మంచి వేతనము లేదా 10 లక్షల రూపాయలతో మీ అందరికీ కూడా మీకు ఒక బిజినెస్ని క్రియేట్ చేస్తానని చెప్పని అన్నారు. మరి ఆయన అన్నది అదైతే ఈయన ఈ ఆవేశం ఏంటి? అసలు అననటువంటి దానికి నేలికలు కోయటం ఏంటి? అక్కడేమన్నా అంజు ఏదో ఏమన్నా పట్టుకొని జనాన్ని కొడితేనేమన్నా దాని మీద ఎవరు మాట్లాడరు, ఇక్కడేమన్నా ఎవరెవరో ఏదేదో మాట్లాడితేనేమన్నా దానికి ఇది చేస్తామంటారు. అంటే రాజకీయాలలో మనం ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉంటారేమో అని అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా దీని ప్రభావం గ్యారంటీగా రాబోయే రోజుల్లో సుధాకర్ బాబుకి రాజకీయంగా జరగబోతున్నటువంటి ఒక పెద్ద ప్రమాదం. ఇప్పుడు ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి సంతనోతలపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు ఈ ఒక్క మాటతో ఖచ్చితంగా వాళ్ళు అతనికి వ్యతిరేకంగా పనిచేస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇప్పుడు రమ్మంటున్నారు ఎవరు జన సైనికులు. ఎక్కడికి? సంతనోతలపాడు ఒకసారి రానండి, సుధాకర్ బాబుకు సంబంధించినటువంటి ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ ఆ లిస్టు పెట్టి మీరు ఒకసారి ఎప్పుడన్నా ఇటు రాండి, అది కూడా ఒకసారి క్లారిఫై చేద్దురుగానని చెప్పని అడుగుతున్నారు. సరే మరి ఆయన వెళ్తాడా లేదా అనేటువంటిది వేరే విషయం, కానీ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడట్లా, ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి మాట్లాడట్లా, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితోటే మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీదే కామెంట్స్ చేస్తున్నారు. అంటే దానివలన ఏంటి, ఆయన అక్కడే ఉంచుతున్నాడు, దాంతో కింద ఎంత సౌండ్లు చేసినా ఆయన పట్టించుకోవట్లా. అంటే టార్గెట్ వాళ్ళందరూ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడమంటే కదా, అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని హిట్ చేస్తున్నారు. అందుకని ఇక అక్కడ ఫైట్ అక్కడే జరిగిద్ది. మరి చూడాలి. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. అదే ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కనుక 4 కోసేస్తాం 4 చీరేస్తాం అంటే ఈ పాటికి ఒక 10 కేసులు 10 కంప్లైంట్లు 10 కేసులు రిజిస్టర్ అయ్యి ఉండేయేమో. మరి అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు అలా మాట్లాడితే మరి ఏంటి, ఏ కేసు లేదు, ఏ కేసు ఉండదు. మరి ఇదేంటి, అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం, పవన్ కళ్యాణ్కి మరొక న్యాయం, ఏంటిది? అంటే ఆంధ్రప్రదేశ్లో చట్టాలు అలా అయిపోయినాయి సార్. చట్టాలు ఏంటంటే అధికార పక్షానికి ఒక చట్టం, ఇతర పక్షాలకి ఒక చట్టం కింద ఉంది సార్. మీరే చెప్పారు కదా, అంజు యాదవ్ డైరెక్ట్గా చేసుకుంటేనే కనీసం ఆమెను వివరణ కోరలేని పరిస్థితి అండి. ఒక శాసనసభ్యుడు అంటే అక్కడేమో ఒక గౌరవమైనటువంటి ప్రజాప్రతినిధి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే తప్పండి, ఇక్కడ గౌరవమైనటువంటి ప్రజాప్రతినిధి హోదాలోనూ ఒక ఎమ్మెల్యే ఆ రకంగా మాట్లాడితే తప్పు లేదనేది వాళ్ళే ఇండికేషన్ ఇస్తున్నారండి. మాకు ఒక చట్టం ఉంది, ఇతరులకు ఒక చట్టం ఉందని. మొత్తం మీద ఏదైతే వారాహి యాత్ర పుణ్యం అంట వాలంటీర్ల అంశం ఏదైతే ఉందో అది వైసీపీ ప్రభుత్వానికి ఊహించినటువంటి పరిణామం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళు మానసపుత్రులుగా భావించారు, కానీ ఆ మానసపుత్రులకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళందరూ మంచివాళ్ళే, ఆ వ్యవస్థ అంతా మంచిదే, కానీ వాళ్ళు తీసుకొస్తున్న డేటా ఎక్కడికి వెళ్తుంది, ఆ డేటా ఏమవుతుందనే అంశాన్ని ఏదైతే పవన్ కళ్యాణ్ తెర మీదకి తీసుకొచ్చారో అది ఒక్కసారిగా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని నిరకాటంలో పెట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వాన్ని నిరకాటంలో పెట్టిన తర్వాత వాలంటీర్ల ద్వారా కూడా పవన్ కళ్యాణ్కి కొంత నిరసనల శాఖ కానీ, లేదా పవన్ కళ్యాణ్తో క్షమాపణ చెప్పించాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారండి. మంత్రులు సమావేశాలు పెట్టి, లేకపోతే ఎమ్మెల్యేలు సమావేశాలు పెట్టి మీరు ధర్నాలు చేయండి, మీరు ఎందుకు రావట్లేదు అది ఇది అన్నప్పటికీ కూడా వాలంటీర్ల నుంచి ఆ స్థాయిలో స్పందన రాలేదండి. అక్కడక్కడ కొంత ఒత్తిడి వల్ల కొన్ని ధర్నాలు చేసినప్పటికీ కూడా నిజంగా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తప్పు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్లు ఒక్కసారిగా కూడా రోడ్ల మీదకి వస్తే కనుక ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, ఎక్కడికక్కడ స్తంభించిపోయేది. కానీ వాలంటీర్లు సహకరించలేదు, వాలంటీర్లు బయటికి రాలేదు. దీంతో ఇంకా కాంటపట్ పొజిషన్ అయ్యి శాసనసభ్యులు, మంత్రులే పవన్ కళ్యాణ్ పైన టార్గెట్ చేయడం మొదలుపెట్టారండి. పవన్ కళ్యాణ్ తిట్టడం మొదలెట్టారు. కనీసం ఈ రకంగానే మనం తిడితే కొంత ప్రజల ఆలోచనలో పడతారు, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలే నిజమైపోతాయి, నిజంగా డేటా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, ఆ ఎఫ్ఓఏ అనేది ఏంటో తెలియదు, మళ్ళీ ఇదంతా ప్రజలు రకరకాలుగా ఊహించుకుంటారని చెప్పేసి శాసనసభ్యులు లేకపోతే మంత్రులు డైరెక్ట్గా ఇంకా పవన్ కళ్యాణ్ మీద పడ్డారండి. ఆ క్రమంలో భాగంగా ఎవరైతే సుధాకర్ బాబు ఈ రోజు 4 కోసేస్తాను 1000 సార్లు 4 కోసి అంటే మాట్లాడటానికి చాలా ఈజీగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి వెళ్తే దగ్గరకు కూడా ఆయన రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అటువంటి మాటలు కొంచెం అధికారంలో ఉన్నటువంటి కానీ, లేదా శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆలోచించవలసిన అవసరం కనిపిస్తుంది సార్.